अलागे वैसीपी नायकुलु कोंतमंदि मगतनम मगतनम गुरिंचि माट्लाडुता उन्नारु मीरु మీకు మగతనం కావాలా మీకు మగతనం చూపించాలా చూపిస్తా మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది కట్టిస్తాను మనం నిజం కట్టిస్తా దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని ఈ వ్యక్తి కాల్ సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా మీరు అడుగుతారు ఎందుకు అడుగుతారు మమ్మల్ని మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా బలం ఏంటో మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు మీరు చెప్పకర్లా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట సారా డబ్బులు లిక్ ఇసక ఇసుకను దోచేసిన డబ్బులు గంజాయి సాగు చేసిన డబ్బులు మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు రియల్ ఎస్టేట్లు అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు మదం ఎక్కే మాట్లాడతారు మీరు మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు మాట్లాడితే మగతనం మగతనం తొడలు తెరుస్తున్నారు కదా మీరు దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఇట్లా రా రా గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు దుర్యోధనుడు భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు రెండు తొడలు బద్దలు కొడతాం ఎన్ని ప్రజలు తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం అలాగే వైసీపీ నాయకులు కొంతమంది మగతనం మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీకు మగతనం కావాలా మీకు మగతనం చూపించాలా చూపిస్తా మా అధికారంలోకి వచ్చాక మాట్లాడిన ప్రతి మాటకి మీరు శిస్తు కట్టాల్సింది కట్టిస్తాను మిమ్మల్ని నిజం కట్టిస్తా డబ్బు ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయి మా దమ్ము మా మగతనం గురించి మీకు ఎందుకే మేము అడిగామా మిమ్మల్ని మీ పార్టీలో ఎన్ని స్థానాలు పోటీ చేయమని ఈ వ్యక్తి కాల్ సీటు అడిగిపోమని మేము అడుగుతున్నామా మీరు అడుగుతారు ఎందుకు అడుగుతారు మమ్మల్ని మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో మా బలం ఏంటో మా సత్తా ఏంటో మాకు బాగా తెలుసు మీరు చెప్పకర్లా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట సారా డబ్బులు లిక్ ఇసుకను దోచేసిన డబ్బులు గంజాయి సాగు చేసిన డబ్బులు మైన్లు దోచేసుకుంటున్న డబ్బులు రియల్ ఎస్టేట్లు అన్ని చోట్ల డబ్బులు దోచేసి మీకు ఏం చేస్తారు మదం ఎక్కే మాట్లాడతారు మీరు మీ మదం ఎలా తీయాలో మాకు బాగా తెలుసు మాట్లాడితే మగతనం మగతనం తొడలు తెరుస్తున్నారు కదా మీరు దమ్ముంటే తొడలు కొడుతున్నారు ఇట్లా రా రా గతంలో ఒక వ్యక్తి తొడలు కొట్టాడు దుర్యోధనుడు భీముడు తొడలు రెండు బదులు కొట్టాడు వైసీపీ వాళ్ళు తొడలు ఎక్కువ కొడుతున్నారు రెండు తొడలు బద్దలు కొడతాం ఎన్ని ప్రజలు తీర్పుగా బద్దలు కొట్టి కింద కూర్చోబెడతాం మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ మరి అప్పుడు ఇప్పుడంతా ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతి తీసుకొచ్చింది ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగని అని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ అనుకున్నాను తెలియదు